బెజవాడలో ఎండలు అల్లాడిస్తున్నాయి. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ 3 రోజులుగా 36, 37.1, 38 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఉదయం ఎండ సుర్రుం అంటే సాయంత్రం ఉక్కపోతతో నగరవాసులు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమైతే మొదలైందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా కూడా ఎండ తీవ్రత పెరిగిన పరిస్థితి కూడా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల్లో తేడాలు రావడంతో పాటుగా కొంత ఎండ తీవ్రత పెరిగినట్టుగా అయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఎండ తీవ్రత పెరుగుతుంది, వడగాలులు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి అవసరం లేకుంటే బయటికి రావద్దనే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. విజయవాడని పరిశీలిస్తే వాస్తవానికి మామూలు రోజుల్లోనే విజయవాడలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండదు. ఇక మార్చి మొదటి నుంచి కూడా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఇక ఏప్రిల్ మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ఆ తీవ్రత అయితే చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా కూడా ఎండ తీవ్రత 36 డిగ్రీల నుంచి ఈ రోజును చూస్తే 39 డిగ్రీల వరకు కూడా ఎండ వేడిమి చేరుకున్న పరిస్థితి. అంటే 3 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రతలో స్పష్టమైన తేడా కూడా వచ్చిన పరిస్థితి. ఇక వడగాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. వాహనాల రాకపోకలు అయితే చాలా తక్కువగా అయితే మనకి స్పష్టంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లు అయితే కనబడుతుంది. ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ అనంతపురంలో చూస్తే 41 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కూడా వెళ్ళిన నేపథ్యంలో ఏప్రిల్ అదేవిధంగా మే ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఎండ నుంచి ఆ ఎండ తీవ్రత నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి కొబ్బరి నీళ్ళు తాగడం కానీ అదేవిధంగా ఇతర ఉపశమనాలకి ఆధారంగానే ముందుకెళ్లాలని చెప్పి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతల్లో అయితే ఖచ్చితంగా తేడాలు వస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఎందుకంటే చల్లదనం కూడా నగరానికి సంబంధించి విజయవాడలో చల్లదనం కూడా మంచు కూడా ఈ జనవరి డిసెంబర్ నెలలో ఎక్కువగా మంచు కురిసిన నేపథ్యంలో ఎండ తీవ్రత కూడా అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి. సాయంత్రం వేళల్లో 7 గంటల నుంచే ఉక్కపోత కూడా ఎక్కువగా విజయవాడ నగరవాసుల్ని కొంత ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అటు ఈ ఉక్కపోత నుంచి బయటపడటానికి కూడా ఆరుబయట తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపున ఎండ తీవ్రత, ఇంట్లో ఏమో ఉక్కపోత, ఈ నేపథ్యంలో ఏసీఎల్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎండింగ్కి ఈ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి. బెజవాడలో ఎండలు అల్లాడిస్తున్నాయి. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ 3 రోజులుగా 36, 37.1, 38 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఉదయం ఎండ సుర్రుమంటే సాయంత్రం ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయి.